అందరికీ నమస్కారం. నేను మీ గోపాలయ్య గారిని, శ్రీమతి రామానుజాయ నమః. మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే జాతకం కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని పై నెంబర్లో 3 నెంబర్లు ఇచ్చాను. అందులో నాతో మాట్లాడతారని ఆశిస్తూ, ఎంతోమంది జాతకానికి వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలం పిల్లలకి సరిగా అవగాహన లేక, పెద్దవాళ్ళు సరిగా చెప్పక, పాపం భార్యాభర్తలు ఇద్దరు ఎంత ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నా, పెద్దవాళ్ళు పెళ్లి చేసినా కూడా మిస్అండర్స్టాండింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ మిస్అండర్స్టాండింగ్ అనేది తొలగిపోవాలంటే ఏ రాశి వాళ్ళు ఏ విధంగా పూజ చేస్తే సంతోషంగా ఉంటారో జ్యోతిషపరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళలో ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయో వాళ్ళు మంగళవారం నాడు తలస్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ఎర్ర కందిపప్పు దానం చేస్తూ, కుజమంత్రాన్ని చక్కగా 7 సార్లు జపం చేస్తూ, కందషష్టి కవచాన్ని రెగ్యులర్గా చదవటం, ఇంట్లో స్వామివారి ఫోటో పెట్టుకొని పూజ చేయటం వల్ల భార్యాభర్తల మధ్య ఎవరైతే వృషభ రాశిలో జన్మించారో వాళ్ళ మధ్యలో గొడవలు తగ్గిపోయి సఖ్యత కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి.